కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ దక్కుతుందా జైలు తప్పదా ఈ రోజు తెలిపే అవకాశం ఉంది హైకోర్టు అవినాష్ బెయిల్ పిటిషన్ పైన గురువారం జరిగిన విచారణ నేటికి వాయిదా పడింది అవినాష్ రెడ్డి వివేక కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ విచారణ చేసిన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైన సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది ఆదేశాలను రద్దు చేసింది ఇప్పుడు హైకోర్టులో తిరిగి విచారణలో ఏ నిర్ణయం వస్తుందనేది ఉత్కంఠతను పెంచుతోంది నిన్నటి వాదనలో అవినాష్ తరపు న్యాయవాది తన వాదనలను వినిపించారు ఈ రోజు కోర్టులో సునీత సీబీఐ వాదనలను వినేందుకు కోర్టు అంగీకరించింది